Jawahar Reddy Vyuharam, Yepilo, Yeno Sancharanalaku, Karanamotandi. Kota Prabutum Yerpadina Kodirochiloni, Aina retired Kabutunar. Ilopu Aina Vyuharalu Matram, Vivadas Padamotunai. Visekalo Chala Varku, Bumalu Binabila Perita, Registration Change Kuntunarana Anumanalu, Vyakta Motunai. Uttarandralo, Rendevela Kotla Vilvaina, Essain Bumalanu Kotesarani, Genesina Corporator Murthy Yadav, Aropincharu. CSIRK, Bumala Marpudi, Jivo 596 Icharani. ఆ జీవో ఆధారంగానే సిఎస్ కుమారుడు విశాఖలు 800 ఎకరాలకు పైగా భూములు చేజిక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎస్సి బీసీ అసైన్ భూములను బినామీల పేరిట సొంతం చేసుకున్నారని అంటున్నారు. ఎకరం 2 కోట్లు పలికే భూములను 5-6 లక్షలకి జవహర్ రెడ్డి గ్యాంగ్ ఒప్పందాలు చేసుకుందని అంటున్నారు. పోగాపురం అనేది విజయనగరం జిల్లా. విజయనగరం జిల్లా కలెక్టర్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలతో ఎన్ఓసీలు ఇచ్చాడు. సంవత్సరాల తరబడి పెండింగ్ ఉన్నటువంటి ఫైల్స్ ని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఏ విధంగా క్లియర్ చేశారు, ఏ విధంగా ఎన్ఓసీలు ఇచ్చారు, ఏ విధంగా రిజిస్ట్రేషన్ జరిగింది, 22 ఏకంద ఉన్నాయి లిస్టులో తీసేశారు. మొత్తం వైసీపీ భూమాఫియా దాని మీద పడి అలాగే డిపోం పట్టాలు ఉన్నటువంటి వాటిని 596 జీవో ద్వారా ఓవర్ నైట్ చీఫ్ సెక్రటరీ విశాఖపట్నం వెళ్లి కలెక్టర్లతో దగ్గర కూర్చొని సంతకాలు పెట్టించి క్లియర్ చేపించారంటే ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి గాని చీఫ్ సెక్రటరీ గాని చిత్తశుద్ధి ఉంటే గత 4 నెలల్లో ఎన్ని ఎన్ఓసీలు ఇచ్చారో బయట పెట్టాలి, ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో బయట పెట్టాలి. మేము కూడా ఆర్టీ యాక్ట్ ప్రకారం అప్లై చేస్తున్నాం. ఇవాళ ఎన్నికల కమిషన్ కలిసి కంప్లైంట్ ఇస్తున్నాం. 2023 అక్టోబరు లో చట్ట సవరణ చేసి 596 జీవో ఎందుకు తెచ్చారు? మీరు ముందెందుకు తేలేదు? మీకు పేదల మీద, పేద రైతుల మీద, డిఫామ్ పట్టాల మీద, అసైన్ ల్యాండ్ ఓనర్ల మీద మీకు ప్రేమ ఉంటే చివరి 5 నెలల్లో మీరు ఈ జీవో తెచ్చారంటేనే దీని వెనకాల కాన్స్పిరెన్సీ అర్థమైపోతా ఉంది, కుట్ర అర్థమైపోతా ఉంది. మొత్తం బయట తీస్తాం. 596 జీవో నడ్డు పెట్టుకొని రాష్ట్రంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్లు ఇచ్చినటువంటి ఎన్ఓసీలు ఇవాళ విజయనగరం జిల్లాలో జరిగిన పెద్ద కుంభకోణం, భోగాపురం మండలంలో జరిగిన కుంభకోణం మొత్తం మీద సమగ్ర విచారణ చేస్తాం. విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అందుకనే ఇవాళ ఎన్నికల కమిషన్ కలుస్తున్నాం. ఇక్కడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారికి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎక్కడా కూడా ఏ కంప్లైంట్ మీద చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక జనసేన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ పక్కా ఆధారాలను మీడియా ముందు బయట పెట్టారు. సిఎస్ కుటుంబ సభ్యులకు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో క్లియర్ గా చెప్పారు. వివిపట్నం, పద్మనాభపురం, ఆనంతపురంలో 700 ఎకరాలు దోచేశారన్న మూర్తి యాదవ్ భోగాపురం పూసపాటి రేగ పేద రైతుల అసైన్ భూములను వైసీపీ ప్రభుత్వం దోచుకుందని ఆరోపించారు. ఈ భూదందా కోసం ఏకంగా జగన్ సర్కార్ ఓ చట్టాన్నే తెచ్చారని ఆరోపించారు టీడీపీ నేతలు. ఈయన తాలూకు పరిపాలనలోనే మన స్టీల్ ప్లాంట్ అమ్మారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అండి. చిన్నప్పటి నుంచి ఆ పదం అలాగ జీర్ణించిపోయి మేము పెరిగాము. విశాఖపట్నంలోని ఈరోజు సింహాచలం ఎలా ఉందో, మా స్టీల్ ప్లాంట్ కూడా మాదే, మా విశాఖ వాసులదే అన్న ఒక గర్వంతో ఒక దీంతో వస్తే ఈరోజు ఎవడబ్బా సొమ్మను అమ్మేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పాలనలో కదూ, ఇదేనా ఉత్తరాంధ్రను డెవలప్ చేయడం? ఆ ఉత్తరాంధ్రలో ఉన్న విలువైన భూమిని మీరు ఎలా దోచుకున్నారో ఒక విజయసాయి రెడ్డికి అన్నట్టు పేర్లు మారే తప్ప వెనకాల తోకలు అవే కదా. ఈరోజు జవహర్ రెడ్డి గారు ఏదో కేసు వేస్తారంటే ఆయన గురించి మాట్లాడిన మీద వేయమని చెప్పండి. ఆధారాలతో సహా రేపు ప్రూవ్ చేస్తే ఎక్కడ మొహం పెట్టుకుంటాడు? జూన్ 4 తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్ళరండి. ఎన్ని ఎంత మందిని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ బాగు చేయలేదు, ఒక కంపెనీ తీసుకురాలేదు. అంటే 5 సంవత్సరాలు రాష్ట్రంలో జనాల్ని మోసం చేయడం తప్పితే, ఆ ఇబ్బంది మా ప్రశ్నించి వాళ్ళని కేసులు చేయడం తప్పితే ఏం చేశారు చెప్పండి? ఏంటి ఉత్తరాంధ్ర మీద ప్రేమ? ఈ ప్రేమకి ఒక్కటి ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడో చెప్పమనండి. నేను మర్చిపోయినా, నాకు గుర్తు లేకపోయినా, నాకు తెలియకపోయినా, ఇక్కడ పెద్దలు ఉన్నారు, మీరు ఉన్నారు మీడియాలో, ఏం చేశాడు ఉత్తరాంధ్రకి? ఆ సిట్టు భూములు అన్నారు, ఇవన్నీ దోచుకొని దోచుకున్న వాళ్ళు మంత్రులుగా ఇచ్చి ఈరోజు జూన్ 4 తర్వాత ఒక్కరికి వాళ్ళ వైసీపీ మంత్రులకి ఈరోజు వణికొస్తుంది.
భూముల రిజిస్ట్రేషన్ కోసమే జవహర్ రెడ్డి విశాఖకు వచ్చారన్న మూర్తి యాదవ్ ఉత్తరాంధ్రలో వందల ఎకరాల ఎసైన్ భూములను జవహర్ రెడ్డి కుమారుడు కొట్టేశారని, అయితే విశాఖ వచ్చిన జవహర్ రెడ్డిపై మాత్రం భోగాపురం ఎయిర్పోర్ట్ పనుల సమీక్ష అంటూ బిల్డప్ ఇచ్చారని తెలిపారు. జీవో నెంబర్ 596 తీసుకొచ్చి అధికారాన్ని అడ్డం పెట్టుకుని తమకు అనుకూలంగా జీవోలు తీసుకొచ్చి అసైన్ భూములను నొక్కేస్తున్నారని చెప్పారు. జవహర్ రెడ్డి కుమారుడి కంపెనీలో పనిచేసే త్రిలోక్ అనే వ్యక్తి పేద రైతులకు చెందిన డి పట్టాలను అసైన్ భూములను కాజేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చి రాగానే మొట్టమొదట ఖాదీ భూముల పైన కన్నేశారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గద్దల్లాగా వాలిపోయారు. విజయనగరం జిల్లా పోస్పట్రేక మండలంలో ఈ సిఎస్ జవహర్ రెడ్డి గారి బంధువు అని చెప్పి ఒక ఆయన అగ్రిమెంట్ రాయించుకున్న 180 ఎకరాలది నాకు వాట్సాప్ లో పంపించాడు. అది వాస్తవంతో ఇంకా మనం పరిశీలించాలి. డీటెయిల్స్ కూడా పంపించాడు. విచిత్రం, ఇదంతా ఫైనాన్సిక్స్ జీవో వల్ల వచ్చినటువంటి గందరగోళం. ఉత్తరాంధ్రలో ఉన్న భూములే కావాలి తప్ప ఉత్తరాంధ్రలో ప్రజల సమస్యలు కానీ, మీకు వచ్చే ఆఖరికి ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో కానీ విజయనగరం జిల్లాలో కానీ 1000 ఎకరాలు బీచ్ శాండ్ అమ్మేయడం కోసం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇంకా ఈ ప్రభుత్వం ఎలక్షన్స్ కానీ రాకపోతే వాటికి టెండర్స్ పడడానికి కూడా ఏర్పాట్లు చేసుకుంది గవర్నమెంట్. నిబంధనల్ని తొంగలో తొక్కి అరాచకంగా పనిచేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకుల కన్నా చాలా మందిలో నిజాయితీ గల ఆఫీసులు పక్కకు పోయి దుర్మార్గమైన ఆఫీసులు చాలా అరాచకం చేశారు. పోలీసు వ్యవస్థలో ఉన్నారు, రెవెన్యూ వ్యవస్థలో ఉన్నారు, ఐఏఎస్ లో ఉన్నారు, ఐపీఎస్ లో ఉన్నారు. మేము మా దగ్గర చాలా మేరకు ఏ ఆఫీసర్ ఎంత భయంకరంగా పనిచేశారో చెబుతున్న పరిస్థితి ఉంది. ఈరోజు చాలా మంది రాష్ట్రంలో పోలీసులు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోలేకపోయారు. దానికి కారణం పైన ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు. అట్లాగే రెవెన్యూ వ్యవస్థలో అలాగే జరిగింది. చాలా అరాచకం క్రియేట్ చేశారు. వీళ్ళెవరిని వదలకూడదు. అలాగే రాష్ట్రంలో చాలా మంది కమిషనర్లు, చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, సీనియర్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు చాలా అడ్డగోలుగా పనిచేశారు. ఈ పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా వచ్చే ప్రభుత్వం విడిచిపెట్టకూడదు. ఇది తప్పు, ప్రమాదం. ఇంకొక మాట మీతో చెప్పాలి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని. ఈ ఆరోపణలపై జవహర్ రెడ్డి ఉలిక్కిపడ్డారు. బెదిరించేలా రిప్లై ఇచ్చారు. ఆరోపణలు వెనక్కి తీసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించారు. ఆయన ఉలికిపాటు చూసి ఏదో ఉందని రాజకీయ వర్గాలు కూడా ఆరాధిస్తున్నాయి. ఇటీవల సీఎస్ జవహర్ రెడ్డి 2 సార్లు విశాఖలో పర్యటించారు. జగన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కోసమని పుకారు లేపారు. కాను అసలు విషయం వేరే ఉందని, ఆయన భూములు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికలు అయిపోయినందున ఈ ఆరోపణల వల్ల రాజకీయ లాభం ఉండదు. అందుకే నిజాలేంటో బయటకు రావాల్సి ఉందన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విశాఖ భూ కుంభకోణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ లైవ్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, ఓవర్ టు యు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విశాఖ కేంద్రంగా విశాఖ విజయనగరం రెండు జిల్లాలకు సంబంధించి సుమారుగా 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే 800 ఎకరాల బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విలువైన భూముల్ని సిఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో కొట్టేస్తున్నారని అయితే మాత్రం జనసేన నాయకులు మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అదే చర్చనీయాంశంగా మారింది. ఏదైతే జవహర్ రెడ్డి రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారి, ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల కోడ్కి సంబంధించి ఆయనకి అధికారాలు లేకపోవడం, సర్వాధికారాలు కూడా జవహర్ రెడ్డి ఉండడం, కానీ ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు సంబంధించి పత్రిక మొన్నైతే పత్రికా ప్రకటన విడుదల చేశారు, తీవ్రంగా ఖండిస్తున్నామని ఒక రాజకీయ నాయకుడిలాగా. నిన్నైతే లీగల్ నోటీసులు పంపిస్తాము సరైన ఇచ్చేయకపోతే అని, కానీ మూర్తి యాదవ్ అయితే మాత్రం నిన్న మొన్న కానీ అతను ఏదైతే చేసిన ఆరోపణలకి కట్టుబడి ఉన్నాను, ఏదైతే సిఎస్ జవహర్ రెడ్డికి అత్యున్నత స్థాయి అధికారి కాబట్టి ఆయనకి సర్వాధికారాలు ఉన్నాయి కాబట్టి దీనిపైన సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పాలి తప్ప తనను బెదిరించేలాగా పత్రికాముఖంగా ఖండించడం అలాగే లీగల్ నోటీసులు ఇస్తానని బెదిరించడం కాదు. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే సిఎస్ జవహర్ రెడ్డికి ఇందులో పాత్ర లేదని, సిఎస్ జవహర్ రెడ్డి నేతృత్వంలో ఇంత పెద్ద స్థాయి కుంభకోణం పాల్పడలేదని, అతని కుమారుడు నేతృత్వంలో త్రిలోక్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఇది జరుగుతుందనేది నేనైతే ఆరోపిస్తున్నాను. దానికి సంబంధించి ఆయనైతే మాత్రం
చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఇలా బెదిరింపులు కాదు, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి లేదా సిబిఐతో విచారణ జరిపించాలి, అది అసలైన పాయింట్ అనేది అయితే మాత్రం మూర్తి యాదవ్ చెప్తున్న బట్టి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే ఒక్కొక్కటిగా దీనికి సంబంధించిన భూ భాగోతాలకు సంబంధించి ఏదైతే ఐదు వివాదాస్పదమైన జీవో 596 ఉందో ఆ 96 జీవో కింద దాదాపుగా విశాఖ విజయనగరం రెండు జిల్లాల్లో దాదాపుగా నాలుగు మండలాల్లో అంటే పద్మనాభం భోగాపురం పోస్ట్పాట్రేక ఆనందపురం నాలుగు మండలాల్లో కూడా వందల ఎకరాలు అయితే మాత్రం ఇప్పటికీ ఎస్సీ ఎస్టీల బీసీలకు సంబంధించిన భూములకు ఎస్ఐ అండ్ భూములకు సంబంధించి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇప్పటికే రిలీజ్ చేసిన పరిస్థితి. దానికి సంబంధించి మన దగ్గర ఉన్న ఆధారాలు బట్టి అయితే ఏదైతే నిన్న మూర్తి యాదవ్ రివీల్ చేశాడో దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆనందపురం మండలం గండిగుండంలో 64 మంది రైతులకు సంబంధించి 72 ఎకరాలు 27 సెంట్లు, అలాగే బాకూరుపాలెం గ్రామానికి చెందిన 13 మంది రైతులకు సంబంధించి 15 ఎకరాలు 1 సెంటు, అలాగే చందక గ్రామానికి సంబంధించి 10 మంది రైతులకు సంబంధించి 24 సెంట్లు, అలాగే ఏదైతే పద్మనాభ మండలం ఉందో పద్మనాభ మండలంలో పెద్ద స్థాయిలో దాదాపుగా చూసుకున్నట్టు ఐనాడు గ్రామంలో 41 మంది రైతులకు సంబంధించి 38 ఎకరాలు 69 సెంట్లు. ఇలా చూసుకున్నట్టయితే భోగాపురం పోస్ట్పేటరాగ మండలాల్లో కూడా అదే స్థాయిలో పోస్ట్పేటరాగ మండలంలో అయితే పోస్ట్పేటరాగలో 15 మంది రైతులకు సంబంధించి 2 ఎకరాల 5 సెంట్లు, అలాగే బట్టివలస గ్రామానికి సంబంధించి 35 మంది రైతులకు సంబంధించి 20 ఎకరాల 53 సెంట్లు, అలాగే ఏరుకొండ గ్రామానికి సంబంధించి 14 రైతులకు సంబంధించి 3 ఎకరాల 6 సెంట్లు, అలాగే భోగాపురంలో అయితే మాత్రం చూసుకున్నట్టయితే ఇలాగ భోగాపురంలో కానీ అలాగే పద్మనాభం కానీ పోస్ట్పేటరాగ ఆనందపురం నాలుగు మండలాలకు సంబంధించి చాలా గ్రామాలు ఉన్నాయి. ఏదైతే భోగాపురం మండలంలో అయితే రావి వలస సాకి వలస గూడెం వలస కౌలువాడ పొగిలిపల్లి రావాడ సవరవెల్లి, అలా చూసుకున్నట్టయితే పోస్ట్పేటరాగలో బట్టి వలస ఏరుకొండ, అలాగే ఆనందపురంలో చూసుకున్నట్టయితే పందలపాక పేకేరు గొట్టుపల్లి గిరజాల సొంటియాం రామవరం గండిగుండం మామిడిలోవ ఇలా దాదాపుగా చూసుకుంటే అనేక గ్రామాలు వందల ఎకరాలకు సంబంధించిన ఏదైతే ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్స్ ఇచ్చారో ఆ సర్టిఫికెట్స్ సంబంధించి ఇప్పటికే దాదాపుగా ఆనందపురం మన పద్మనాభం అలాగే పోస్ట్పేటరాగ భోగాపురం మండలాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు కొన్ని జరిగాయి అనేది అయితే మాత్రం ఆరోపణలకు సంబంధించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఏదైతే రిజిస్ట్రేషన్లు జరిగాయో ఆ రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా సిబిఐ తోటి విచారణ జరిపిస్తే అన్నీ బయటకు వస్తాయి అనేది అయితే మాత్రం ఏదైతే మూర్తి యాదవ్ ఆరోపిస్తున్నారో ఆరోపించిన దాన్ని బట్టి అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. శ్రీవిద్య ఓట్ రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.